హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్, మన టీడీపీ నేత వర్మ గారు రీసెంట్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడడం చూస్తున్నాను సార్. పవన్ కళ్యాణ్ గారి నుంచి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వమని కొడలనా అని ఆయన రోజా గారు వీళ్ళు అన్నారు. ఆయన అసెంబ్లీ గేట్ తాకడం కాదు, తన్నుకుంటూ లోపలికి వెళ్తారని చెప్పేసి వర్మ గారు చెప్పడం చూస్తున్నాం. మరి ఎలా చూడొచ్చు ఆయన వ్యాఖ్యల్ని సార్? ఈసారి కన్ఫర్మ్ అంటారా? ఇక్కడ ఒక విచిత్రంగా ఏమైందంటే, పవన్ కళ్యాణ్తో పాటు వర్మ గారు కూడా ఫేమస్ అయిపోయారు. వర్మ గారు ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే ఒక సెల్ఫీ దిగడం, ఓ 100 మంది కూర్చున్నారు. ఇదంతా పాపులారిటీ కదా. ఇప్పుడు పవన్ కళ్యాణే బహుశక్తిపరుడు అంటే కుయుక్తులై ఉంటాయి గనక వర్మగారి తాలూకు సహకారం కావాలి, కానీ లేకపోతే ఆయన కనుక సహకారం అంతే కదా. ఇలా చిటికి వేస్తే 100,000 మంది వచ్చినప్పుడు ఓట్లు వీరే ఓట్లు వేస్తాం అనుకున్నారు కదా. కొంతమంది మహిళా తల్లులేమో నా బిడ్డ అనుకున్నారు, కొడుక అనుకున్నారు, ఇలాగా పిలిచారు కదా. అక్కడ వర్మ గారు ఏంటంటే చాలా పెద్ద మనసుతో ఓకే చేశాడు. రూపాయి ఖర్చు లేకుండా ఒక మంత్రి అయిపోతాడు ఆయన. మీకు అర్థమైందా? ఒక మంత్రి స్థానానికి రావాలంటే ఎంత ఖర్చు ఎలక్షన్కి ఎంత ఖర్చు పెట్టాలి, ఆ మంత్రి స్థానాన్ని పొందేందుకు ఎంత ఖర్చు పెట్టాలి, అదేది లేకుండా వర్మ గారు ఆ పెద్ద మనసు పెట్టడం వల్ల డెఫినెట్గా పాపులర్ అయిపోయారు అన్నమాట. పవన్ కళ్యాణ్ పక్కనే వర్మ గారు ఉంటారు, పవన్ కళ్యాణ్కి ఆ విశ్వాసం ఉంటుంది. వర్మ గారిని పిఠాపురానికి చాలా పెద్ద నాయకుని చేస్తారు. అంటే నాయకుని చేస్తారంటే ఒక మంత్రిని తప్పకుండా చేస్తారు. అది మామూలుగా ఎక్కడో చేపలు పెంచుకోవడం, గొర్రెలు పెంచుకోవడం ఆ మంత్రి కాదు, ఒక ప్రముఖమైన కీలకమైన మంత్రిని చేస్తారు. అయితే ఇక్కడ ఇంటర్వ్యూ అయిన తర్వాత వర్మ పవన్ కళ్యాణ్ ట్రిక్స్ ఉపయోగించాడు. ఏంటంటే తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు. అదే ఎక్కడ నగ్గారో కాదు ఎక్కడ తగ్గారో తెలిసినటువంటి పవన్ కళ్యాణ్ ఆయనకి ఆయన బాటలోనే వర్మ నడుస్తున్నాడు అనమాట. ఏమండి మీరు దగ్గరుండి చాలా ట్వీట్ చేసి పవన్ కళ్యాణ్ గారు గెలిపించారంటే నాదే ఉందండి, ఆయనకి చరిష్మా ఉంది. ఆ మాటకు వస్తే ఆయన దగ్గరే నేను నేర్చుకున్నాను, ఐ ఫాల్ ఇన్ లవ్ అని చెప్పాడు అన్నమాట. రెండోది ఏంటంటే వైసీపీ నాయకులు ఎందరో ఎన్ని మాట్లాడుతున్నా ఒకే మాట అంటున్నాడు వర్మ, మీరేదో అర్ధరహితంగా మాట్లాడుతున్నారు కానీ మీరేమన్నారు ఆ రోజు అసెంబ్లీ గేట్ కూడా ముట్టుకుంటాడా పవన్ కళ్యాణ్ అన్నారు. అసెంబ్లీ గేట్ని ముట్టుకోవడం రా పిచ్చినాయాడ, అసెంబ్లీ గేట్ తన్నుకొని వెళ్తాడు, మొత్తం ఆయన ముఖ్యమైన కింగ్ మేకర్ అయిపోతాడు అని చెప్పి చెప్పాడు. ఇప్పటికీ కూడా ఆ మాట మీద ఉంటున్నాడు. ఎంత మెజారిటీ వస్తుందంటే మెజారిటీ గ్యారంటీ వస్తుంది. ఆయన చెప్పింది ఏంటంటే ఇండియాలో అందరికంటే ఎక్కువ, అందరి శాసనసభ్యుల కంటే ఎక్కువ మెజారిటీ వస్తుందని చెప్పాడు. అది వస్తుందా రాదా అన్నది తర్వాత విషయం. కానీ ఇక్కడ మెజారిటీ వస్తుంది. పవన్ కళ్యాణ్ మాత్రం చాలా అంటే ప్రముఖమైన వ్యక్తి అయిపోతాడు. ఈరోజు ఏమైపోయిందంటే తెలుగుదేశాన్ని బ్రతికించాడు, అంటే బీజేపీ పార్టీని బ్రతికించాడు అనగానే బీజేపీ పార్టీ అంటే ఏమాత్రం కూడా ఇష్టం లేని ఆంధ్రదేశం మీద మళ్ళీ ఇష్టం కలిగించాడు. ఆ పొత్తుల్లో భాగంగా ఏది కాలు పట్టుకున్నాడో కడుపు పట్టుకున్నాడో ఏం చేశారో మొత్తానికి అంటే బీజేపీని కూడా ఆయన కూటమిలో చేర్చాడు. తర్వాత బీజేపీ కూటమిలో చేర్చి అంతకుముందు ఎన్ని వచ్చాయి, ఒకటి వచ్చింది, దాదాపు కాదు ఎక్కువ వస్తాయి, 5 వరకు వస్తాయని వాళ్ళ అంచనాలు. 5 రాకపోయినా 3 వస్తాయి బీజేపీకి, తన యొక్క 2 ఎన్ని అయ్యాయి, 3, 2, 5 చంద్రబాబు నాయుడుకి 15 వస్తాయి, ఏమో 15, 5 అంటే 20 సీట్లు మోదీకి ఇవ్వబోతున్నాడు. ఎటువంటి టైంలో అక్కడ మోదీకి ఏదైనా మోదీకి కొంచెం అంటే కాంగ్రెస్ పార్టీ కంటే కొంచెం డౌన్ అవుతున్నాడు అనేటువంటి ఒక ఒక ఆలోచనలో ఉంటుంది. యాస్ విఆర్ హియర్ 20 మెంబర్స్ అని చెప్పేటువంటి కీలకమైన వ్యక్తి పవన్ కళ్యాణ్. అందువల్ల ఎవరైనా ఇప్పుడు ఎవరన్నా కొడాలి నానన్నాడు, అంబటి రాంబాబు అన్నాడు, తేరు నానన్నాడు, ఆ రోజే ఉంది. ఇప్పుడు వీళ్ళ మాట వాళ్ళే వాళ్ళు వాళ్ళే గెలిపించుకోలేకపోతున్నారు.
వాళ్ళు వాళ్ళే గెలిపించుకోలేక కొంతమంది అయితే అయ్యో అనవసరంగా మా వాళ్ళు డబ్బులు ఇచ్చేసామండి, ఆ డబ్బులు తీసుకుని వెళ్ళిపోయారు ఎక్కడ అన్నమాట. అంటే ఓట్లకి డబ్బులు పంచుతున్నాం అనే విషయాన్ని వాళ్ళంతా వాళ్ళే బయట పెట్టేసుకున్నారు. పెట్టాపురంలో అయితే వాళ్ళకి 3000 ఇచ్చాం మాకు ఎందుకు ఇవ్వమని చెప్పేసి వంగ గీతకి ఇంటికి వెళ్ళిపోయి మరీ అడిగే పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో నిజాయితీగా నిష్కర్షగా మాట్లాడుతూ ప్రజల కోసం ఆలోచిస్తూ ప్రజల మేలు కోసం ఆలోచిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ని వీళ్ళెవరండి మాట్లాడడానికి. వర్మ అక్కడ ఏంటంటే పెద్ద మనసు చేసుకొని ఏమైతే అయింది, ఏముందండి వైసీపీ అంటే ఇప్పుడు హత్యా రాజకీయాలే కదా, తర్వాత తన మీద జరిగినటువంటి ఏ కుట్ర జరుగుతుందో అనేది కూడా ఆలోచించకుండా ఆ బయట పెట్టే అంటే మనసులో మాట బయట పెట్టే ఎస్ వర్మ ఇది గ్రేట్, వర్మ గారు కలిస్తే మాట్లాడదామా అన్నంత క్రేజ్ ఉంది ఇప్పుడు ఆయనకి. ఆ క్రేజ్ ఉంది, ఆ క్రేజ్ని వర్మ గారి పేరుతో పవన్ కళ్యాణ్ గెలవడం అన్నది గొప్ప విషయం. ఓకే అంతే కదా. అంటే ఇక్కడ మీకు మన రామాయణమే తీసుకుందామండి, రాముడు సీతను తీసుకురాలేడా, అక్కడ తీసుకున్న దగ్గరానికి వెళ్ళేసరికి రాముడికి ఆయన హనుమంతుడు కనిపించడం, హనుమంతుడి రాముడు కనిపించడం చరిత్రలో వాళ్ళిద్దరూ నిలిచిపోయారు కదా ఇన్ని వేల మందికి కూడా. అలాగే ఇక్కడ పెద్దాపురం వచ్చినప్పుడు ఈ పవన్ కళ్యాణ్కి ఏమో వర్మ కనిపించడం, వర్మకి పవన్ కళ్యాణ్ బాధ్యత చెప్పడం వాళ్ళిద్దరూ అదృష్టవంతులే.